केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन गारु प्रजल नव्वुकुंटारने सिग्गु लेकुंडा प्रभुत्व रंग संस्थल मेमु अम्मडं लेदु मेमु समर्थुलकु अप्पजेप्तुन्नामु अनि बुकायिस्तुन्नदि। समर्थुलकु अप्पजेप्पडमु अंटे एमिटि? एवरु समर्थुलु? देशंलो उंडेटुवंटि कॉर्पोरेट शक्तुलु समर्थमु समर्थवंतमैनटुवंटिदि आमे नम्मुतुंदन्नमाट। अंटे देशंलो मरि मीरु अधिकारंलो एंदुकु उंडाल? कॉर्पोरेट्लकु अधिकारं अप्पजेप्ते अयिपोतदि कदा। प्रधानमंत्री अदानो अंबानो इट्ला पेट्टुकोनि मिगता कॉर्पोरेट्लकु विविध पोस्टुल्लो पेट्टुकुंटे सरिपोतदि कदा। ఏం మాట్లాడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్నారా మీరు? లేకుంటే ఇంకేమిట్లో ఉన్నారు? ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు మనం క్రమంగా పెంచుకుంటూ వచ్చాం। లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంస్థలుగా మారినవి। వాటి ద్వారా కొన్ని 1 2 3 4 నష్టాల్లో ఉండొచ్చు, కానీ అత్యధిక సంస్థలు లాభాల్లో ఉన్నాయి। వాటి గనక కొంచెం ప్రభుత్వం తోడ్పాటు ఉంటే ఇంకా మంచి ఫలితాలు సాధిస్తాయి। उदाहरण विशाख उक्कु फैक्टरी, विशाख उक्कु फैक्टरी की एमटी लोपम? गनुल लेव। निजंगा इनप खनिज गनुल गनक एक्कडैना गानी अदि छत्तीसगढ़ लो गानी ओरिस्सा लो गानी लेकुंडा कर्नाटक लो गानी एक्कडैना उंडेटुवंटि इनप खनिज गनुल गनक केटायिस्ते आटोमेटिक लाभालकु वच्चेस्तुंदि। प्रभुत्व रंग संस्थनि दानि गोंतु पिसिकेस्तुन्नारु। मीरु जिंदाल की इस्तारु, मीरु लेकुंडा इंकोक प्रैवेट कंपनी की इस्तारु, टाटा की इस्तारु, ఎందుకు విశాఖ స్టీల్ కి ఇవ్వరు? మరి ఇనుప ఖనిజం గనులు కేటాయించకుండా ఎక్కడి నుంచో కొనుక్కొని తెచ్చుకొని వీళ్ళు ఉక్కు తయారు చేస్తే నష్టాలు వస్తాయి, నష్టాలు రాక ఏమొస్తాయి, లాభాలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కాబట్టి అమ్మేస్తాం, అదే గనుక ఇనుప ఖనిజం ఇస్తే నష్టాలే ఉండవు కదా। మీ చేతిలో ఒక పెద్ద భారీ పరిశ్రమ, ఈ దేశం గర్వించేటువంటి పరిశ్రమ పెడితే దాన్ని మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు। అంటే లక్షల కోట్ల పెట్టుబడి ఉండేటువంటి దాన్ని వేల కోట్లకు మీరు మల్టీనేషనల్స్ కప్ప చెప్తారు। మీరు ఈ దేశం జాతీయత భావాలు ఉన్నాయా? మీకు ఈ దేశం యొక్క ప్రగతి కోరుకుంటున్నారా? దేశాన్ని పరాధీనం చేయాలని చూస్తున్నారా? ఈ రోజు రెండు పథకాలు ఉన్నాయి, ప్రైవేటీకరణ పథకం, మరి పక్కనే మానిటైజేషన్ పథకం। ప్రైవేటీకరణ పథకంలో అవుట్రేట్ సేల్, ఎంతకు సేల్ చేస్తున్నారు? అడ్డగోలుగా చాలా నామమాత్రమైన ధరలకు విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయాలని చూస్తున్నారు। అమ్మేయడం సాధ్యం కాని వాటిని మానిటైజేషన్ పేరుతో పెట్టుబడిదారులకు అప్పజెప్తున్నారు। ఏ పేరుతో? ప్రైవేటైజేషన్ లో గాని మానిటైజేషన్ లో గాని జరిగే క్రమం ఏమిటి? మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, 75 సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి ప్రజాధనాన్ని, ప్రజల యొక్క త్యాగాలతో నిర్మించుకున్నటువంటి విలువైన ఆస్తుల్ని, పారిశ్రామిక సముదాయాల్ని మీరు పెట్టుబడిదారులకు కట్టజెప్పి పెట్టుబడిదారుల యొక్క పెత్తనానికి వదిలేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళేసే భిక్షంతో బతకాలని చూస్తే ఈ గవర్నమెంట్ ఇది దేశభక్తి ఉండేటువంటి గవర్నమెంట్? ఒకవైపు ఏమో చెప్తారు పేటెంటరీ మాకే ఉంది, భారతదేశీయత మాకే ఉంది, జాతీయ భక్తి మాకే ఉంది। మీకు దేశభక్తి కాదు, మీరు దొంగ దేశభక్తులు। మీ భక్తి అంతా కార్పొరేట్లకు తప్ప, పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం తప్ప ప్రజల పట్ల ఎక్కడ నిబద్ధత ఉంది? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇనుప ఖనిజం గనులు కేటాయించండి, 5 సంవత్సరాల లోపల బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి, ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయము అనే పరిస్థితికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది। అట్లాగే మీరు పోర్ట్స్ తీసుకోండి, ఎయిర్పోర్ట్స్ తీసుకోండి, అట్లాగే మీరు మైన్స్ తీసుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం కొంచెం తోడ్పాటిస్తే వాటి కాలం మీద నిలబడడమే కాకుండా దేశాన్ని ఆర్థికంగా నిలబెడతాయి। ఈరోజు ఎల్ఐసి ఐపీఓకు పోయింది గవర్నమెంట్, ఎల్ఐసి పరిస్థితి ఏంది? 5 కోట్ల రూపాయల పెట్టుబడి అని గవర్నమెంట్ పెట్టింది, 5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు దాని ఆస్తులు 38 లక్షల కోట్లు। అసలు ఊహించగలుగుతాం మనం? ఓ ప్రభుత్వ రంగ సంస్థ దేశానికి ఈ మధ్యకాలంలో ఏ ప్రాజెక్టుకైనా, ఏ ప్రధాన కార్యక్రమానికైనా, నిర్మాణాత్మక కార్యక్రమాల పనికి 1 లక్ష కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన సంస్థ ఎల్ఐసి 38 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించిన దాన్ని ఈరోజు మేము ఐపీఓ ద్వారా అమ్ముతామంటున్నారు, ఎందుకమ్మాలి? సమర్థవంతంగా నడపడం లేదా? 1 లక్షల కోట్ల లాభాలు రావడం లేదా? మీకు డబ్బులు పెట్టడం లేదా? అంటే మీకు దేశం బాగుపడడం కాదు కావాల్సింది, మీకు పెట్టుబడిదారులకు అప్పజెప్పాలి। పెట్టుబడిదారుల భిక్షంతో ఎలక్షన్లు చేస్తారు। బీజేపీ భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ కాదు, జనుల పార్టీ కాదు, వాళ్ళు పేరు మార్చుకోవాలా? భారతీయ పెట్టుబడిదారుల పార్టీని పెట్టుకోవాలా? భారతీయ కార్పొరేట్ల పార్టీని పెట్టుకోవాలా? కార్పొరేట్లు ఊడిగం చేసే పార్టీ తప్ప ప్రజలు కానీ
ఈ దేశంలో ప్రజాస్వామ్యం గాని ఈ దేశం యొక్క ప్రజల అభివృద్ధి గాని వాళ్ళకి ఏం పట్టవు అనేటువంటిది ఈ 7-8 సంవత్సరాల అనుభవం చూస్తున్నాం కాబట్టి నిర్మల సీతారామన్ గారు ఈ రోజు ఏం చెప్తున్నారంటే సమర్థులకు అప్ప చెప్తున్నాం ఇండైరెక్ట్ గా ఆమె ఒప్పుకుంటుంది మేము అసమర్థులం ఇట్లాంటి అసమర్థుల్ని ఎందుకు పెట్టాలి అధికారంలో ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి సమర్థత పేరుతో లేదా దేశం పేరుతో మీరు చేస్తున్న ఈ నాటకం దొంగ నాటకం దేశాన్ని ముంచేసే కార్యక్రమం చేస్తున్నారు ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీతో వందల సంవత్సరాల కాలం పాటు భారతదేశం దాస్యంలోకి పోయింది బానిసత్వంలోకి పోయింది ఈ బీజేపీ నాయకుల్ని గనుక ఎక్కడికక్కడ నిలవేయకపోతే రాబోయే కాలంలో వీళ్ళ దుర్మార్గం వల్ల వేల సంవత్సరాలు మనం కష్టాలను అనుభవించేటువంటి పరిస్థితి ఈ దేశానికి రాబోతున్నాయి కాబట్టే దేశ పరిశ్రమల్ని కాపాడుకుంటాం దేశంలోని బ్యాంకుల్ని కాపాడుకుంటాం దేశంలో ప్రజాదండాన్ని కాపాడుకుంటాం ప్రజల ఆస్తుల్ని కాపాడుకుంటామని దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కనుక ప్రజలు తోడ్పడితే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని నిలువరిస్తాం ప్రజాధనాన్ని కాపాడుతాం దేశం యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా స్వావలంబన ఆర్థిక విధానానికి తోడ్పాటు వచ్చేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామనేసి సిపిఎం పార్టీ భావిస్తుంది దానికోసం మేము పోరాడుతాం.